ఆలయాలలో జరిగే ఉత్సవాలన్నీ భక్తులను సామాన్య ప్రజానీకంలోనూ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, భక్తిభావాన్ని నింపడానికి సహకరిస్తాయి. గ్రామోత్సవాలు జానపద కళల్ని, వివిధ రకాల వేషధారణల్ని, భజన సాంప్రదాయాల్ని పెంచి పోషిస్తుంటాయి. అభయాంజనేయ స్వామివారికి జరిగే ఈ ఆలయ ఉత్సవాల్ని తిలకించండి. హనుమత్ జయంతిలో భాగంగా గ్రామోత్సవం నిర్వహింపబడుతుంది. భక్తుల విచిత్ర వేషధారణలతో, కోలాటాల కోలాహలంతో, విద్యుద్దీప తోరణ కాంతులతో భక్త కోటిలో ఒక వినూత్న ఆనందాన్ని రేకెత్తిస్తుంది ఉత్సవం. అభయాంజనేయ స్వామివారి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అర్చన అభిషేకాల ఉత్సవాలలో పాల్గొనే హనుమత్ భక్తులు మనోభావాలేంటో విందామా? ఈ స్వామి ఎంతో మహిమగల స్వామి. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం వెలిసినటువంటి అతిపెద్ద దేవాలయం ఈ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగాను, చాలా మనసుకు సంబంధించి చాలా ఆహ్లాదకరంగానూ ఉంటుంది. మేము ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతుంటాము. ఈ స్వామిని సేవిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఒక గట్టి నమ్మకం మాకు. అభయాంజనేయ స్వామికి మంగళవారము, శనివారము వచ్చి పూజలు చేసుకొని దర్శనం చేసుకొని పోతూ ఉంటా. స్వామివారు ఏమిటంటే విశేషం, ఈయనలో మనం కోరికలు అనుకునేటివన్నీ నెరవేర్చగలరు. అందులో విశేషం ఈయనకి ఏమంటే అభయం ఇస్తాడు కాబట్టి అభయవరదాన స్వామి అంటారు. శనివారం, మంగళవారాలు కూడా అభిషేకం జరుగుతుంది. ఈ స్వామివారికి చాలా విశిష్టాద్వైతమైన ఆంజనేయ స్వామి, అభయవరదాంజనేయ స్వామి. మనం ఏమైనా కోరికలు అనుకున్నటువన్నీ నెరవేర్చగలుగుతాడని స్వామివారి కృప. ఈ దేవస్థానం అందున శ్రీరామనవమి ఉత్సవములు, ఉగాది ఉత్సవములు చాలా దిగ్విజయంగా దేవస్థానం ధర్మకర్త జరుపుతున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహము ఎత్తు 5 అడుగులుగా ఉన్నది. ప్రతిష్టాపనకు విజయవాడ వాస్తవ్యులు శ్రీ లంకా సుబ్బావధాన్ గారు ప్రతిష్టకు వచ్చేసి స్వామివారిని ప్రతిష్ఠింపజేసి వెళ్ళారు. ఈ దేవాలయం నందు ప్రతి మంగళ శనివారం నందు విశేష పూజలు జరపబడుచున్నాయి. హనుమ జయంతి, శ్రీరామనవమి, అలాగే శ్రావణమాస పూజలు నిత్యము జరుపుతున్నాము. ప్రొద్దుటూరు ప్రజలే కాక చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా, పల్లెల ప్రజలు కూడా దేవాలయం సందర్శించడానికి విరివిగా విచ్చేయుచున్నారు. మారుతాత్మజుడు భక్తులను కటాక్షించడానికి ఈ మందిరంలో కొలువై అందరికీ దర్శనమిస్తున్నాడు. ఈ అభయాంజనేయ స్వామి అభయహస్తం మనందరినీ ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.